Vivo V25 Series నేడు ఆగస్టు 17న భారత్లో అడుగుపెట్టనుంది. ఈ సిరీస్లో Vivo V25 Pro మొబైల్ను లాంచ్ చేయనున్నట్టు Vivo ప్రకటించింది. కొంతకాలం నుంచి ఈ ఫోన్ గురించి టీజ్ చేస్తోంది. కెమెరా, డిస్ప్లే, డిజైన్ ప్రధాన ఆకర్షణగా Vivo V25 Pro ఉండనుంది. కర్వ్డ్ ఎడ్జెస్ డిస్ప్లే, రంగును మారే బ్యాక్ ప్యానెల్ ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. కాగా ఈ సిరీస్లో Vivo V25 Pro పాటు Vivo V25 కూడా రానుంది. అయితే ఇది ఈరోజే విడుదలవుతుందా, కొన్ని రోజుల తర్వాత వస్తుందా అన్నది స్పష్టత లేదు. ఇప్పటివరకు Vivo V25 Pro గురించే Vivo వెల్లడిస్తూ వస్తోంది. Vivo V25 గురించి ప్రస్తావించలేదు. Vivo V25 Pro స్మార్ట్ ఫోన్ ఈకామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో లిస్ట్ అయింది. 17న మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ లాంచ్ కానుంది. ఖతార్లో జరిగే ఫిఫా 2022 ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి ఈ మొబైల్ను అధికారిక స్మార్ట్ ఫోన్గా ప్రమోట్ చేస్తోంది Vivo. ఫ్లిప్కార్ట్, Vivo వెబ్సైట్తో పాటు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా Vivo V25 Pro సేల్కు వస్తుంది. Vivo V25 Pro కోసం Vivo వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్లోనూ ఇప్పటికే ఓ పేజ్ ఏర్పాటైంది. దీంతో చాలా కీలక స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. మీడియాటెక్ డైమండ్సిటీ 1300 5G ప్రాసెసర్తో Vivo V25 Pro రానుంది. ఇంటర్నల్ స్టోరేజ్ను ఉపయోగించుకుని వర్చువల్గా ర్యామ్ను పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంటుంది. Vivo V25 Pro మొబైల్కు కెమెరా కూడా ఓ హైలైట్గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ వెనుక 3 కెమెరాలు ఉంటాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కు సపోర్ట్ చేసే 60 MP సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉంటుంది. 4830 బ్యాటరీతో రానున్న ఈ ఫోన్ 66 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేయనుంది. మరోవైపు Vivo V25 మొబైల్ను కూడా Vivo నేడే తీసుకొస్తుందా లేకపోతే తర్వాత లాంచ్ చేస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు V25 Pro మోడల్ గురించిన వివరాలనే వెల్లడించింది. V25 గురించి ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు. అయితే ఎటీవలే Vivo V25కు సంబంధించిన ఫోటోలు, కొన్ని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. అలాగే ఇదే సిరీస్లో Vivo V25 కూడా వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.